हाय फ्रेंड्स, अंदर की नमस्कारम। ఈరోజు జానామృతంలో స్పెషల్ మిర్చి బజ్జి. ఇది అందరికి చాలా ఫేవరెట్. దీనికి కావలసిన పదార్థాలు శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, బజ్జి మిరపకాయలు, బేకింగ్ సోడా. మరి స్టఫింగ్ కోసం కావలసిన పదార్థాలు పల్లీలు, ధనియాలు, నువ్వులు, కొంచెం చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం వాము. ఇప్పుడు స్టఫింగ్ కోసం పల్లీలు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. పల్లీలు ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాలు వేసుకోండి. తర్వాత కొంచెం వాము వేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జారులో వేసి గ్రైండ్ చేయండి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. గ్రైండ్ అయిన మిశ్రమంలో కొంచెం చింతపండు, కొంచెం వాటర్ వేసుకుని స్టఫింగ్కి సరిపోయే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ముద్దగా ఉండాలి, ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇప్పుడు పచ్చిమిరపకాయల్ని కడిగి ఒక్కొక్కటి తీసుకుని మజ్జిగ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి కొంచెం కారం అనిపిస్తే గింజలు తీసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టఫింగ్ మిశ్రమాన్ని మిర్చిలో కూరాలి. ఇదే విధంగా మిర్చీలు అన్నిటిలోని స్టఫింగ్ నింపుకోవాలి. ఇప్పుడు తోపు కోసం శనగపిండిలో ఉప్పు, బియ్యం పిండి, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం కారం వేసి ఫస్ట్ కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. మరీ ఎక్కువ పలచగా ఉండకూడదు, మరీ ఎక్కువ చిక్కగా ఉండకూడదు. వీడియోలో చూపించిన విధంగా సమానంగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ వేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాగాక మిర్చిని తీసుకొచ్చి శనగపిండి తోపులో పెట్టి ఒక్కొక్కటిగా ముంచి ఆయిల్లో వేయాలి ఫ్రెండ్స్. అట్లా అన్ని వేసుకోవాలి. ఫస్ట్ కలపకండి ఫ్రెండ్స్, అట్లా ఒక 2 మినిట్స్ ఉంచండి, తర్వాత కలపండి. మంట మరీ హైగా ఉండకూడదు, అలానే మరీ తక్కువగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఎందుకంటే మిర్చి కూడా ఫ్రై అవ్వాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మిర్చి కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోండి ఫ్రెండ్స్. అంతే, మిర్చి బజ్జి రెడీ. ఆనియన్, నిమ్మకాయ పక్కన పెట్టుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పిరమిడ్ కాల్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.